ఇంతమంది ఇక్కడికి రావాలనుకున్నాం కానీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి సీట్లను ఫిల్ అయిపోయినాయి చాలా సంతోషంగా ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఎప్పుడు అధినేయులు ఇవ్వలేదు అనుకున్నాం కానీ మన యూనివర్సిటీలో ఉన్నటువంటి సౌకర్యాలు నాకు తెలిసి ఎక్కడ లేకపోవచ్చు మన యూనివర్సిటీలోనే అనేక సౌకర్యాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సార్ ఇక్కడ బీసీ సార్ ఇక్కడ ప్రిన్సిపల్ గా చేశాడు ఆ సార్ ఇప్పుడు బీసీ కావడం అందరి అదృష్టం అంటే మన యొక్క సమస్యలు అన్ని సార్ తెలుసు మనకు మనం పడ్డటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి దివ్యాంగ బిడ్డలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని విషయాలు సార్ తెలుసు ఈ విషయాలు మనం సార్ తీసుకోకపోతే సార్ అన్నాడు మీరు ఎవరు నా దగ్గర రావద్దు మీ సమస్యలు ఏందో నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యను పరిష్కరిస్తాను అంటారు మన అదృష్టం ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ సార్ సైదాన కానీ వెంకటయ్య గారు మన ఆర్గనైజేషన్ కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిన సార్ మనకి ప్రాబ్లం వచ్చింది అంటే సార్ సలహా ఇస్తారు సలహా ఇచ్చి మీకు పని చేయండి మీరు సక్సెస్ అవుతారని సలహా ఇచ్చి మనం ప్రోత్సహిస్తున్నటువంటి సార్ ఇక్కడ ఆస్కార్య ప్రిన్సిపాల్ సార్ ప్రిన్సిపాల్ సార్ ఎంతమంది అంటే చాలా మంది వెళ్ళినారు చెప్పరు ఎందుకంటే ప్రతి సార్ నాకు ప్రత్యేకంగా పరిచయం లేదు కానీ సార్ చేసినటువంటి యాక్టివిటీస్ అని ఇక్కడ అదృష్టం కార్యక్రమాలు మా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చెప్తున్నారు సార్ భోజనం చేయడం కానీ క్లాస్ చెప్తుంటే సార్ క్లాస్ చెప్తుంటే అసలు మర్చిపోయి క్లాస్ చేయడం చాలా మంది సార్ చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి యొక్క అధ్వర్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మనం ఎంతో సంతోషించాల్సిన అవసరం సార్ మనం యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అవి మీరు గుర్తి ఆ సమస్యలను మీరు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే మీరు మా అందరూ ఎన్నో ఎన్నో ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు కల్పించి ఎన్నో సౌకర్యాలు కల్పించి సార్ ఏమిటంటే సార్ ఆస్కార్ అయితే ఒక లిఫ్టీ రికార్డ్ చేయాలి సార్ దీనివల్ల అయిపోవాల్సిన ఫైనల్ డిపార్ట్మెంట్ నేను నాకు ఫైనల్ డిపార్ట్మెంట్ సార్ నేను రోజు కాలేజీకి పోవాలి కానీ నాకు కింద ఎంట్రెన్స్ ఉన్న స్థితి జరగాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం లిఫ్ట్ యొక్క ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ ఒక్క సౌకర్యం కలగాలని కోరుకుంటున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోపోతూ మరి అన్న సుధాకర్ వర్మ గారిని అంతర్జాతీయ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి దేశానికి తలమానికమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ వేడుక నిర్వహిస్తూ ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు బాణాల వెంకటయ్య అదేవిధంగా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర సార్ గారికి అదేవిధంగా రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ గారికి ఆస్కార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రదేశ్ సార్ గారికి మరియు తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షులు డ్యూటీ సైదుల్ గారికి అదేవిధంగా ఓయూ ఇన్ఛార్జ్ సోదరుడు దుర్గా వెంకన్న గారికి మరియు ఉస్మానియా క్యాంపస్లోని విద్యార్థులైన సోదరి సోదరులకు వివిధ సంఘాల నాయకులకు అందరికీ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేయొచ్చు దానికి మాకు చట్టం కూడా సపోర్ట్ ఇస్తుంది సార్ ఆ విషయాలు కూడా మేము ఖచ్చితంగా చేయాలి గతంలో కూడా ఏంటంటే ఇప్పుడంటే బండ్లు ఇచ్చిన కొంతమంది బండ్లు ఎంపీలో కూడా వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో ఒక వెహికల్ పెట్టి ప్రతి హాస్టల్ ముందర వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి వారి క్లాస్ రూమ్ ముందర దింపాలని మేము గతంలో 2007లో చేయడం జరిగింది సార్ అప్పుడు నేను ఎందుకంటే అన్ని యూనివర్సిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగినప్పుడు
నేను నాగరాజ్ యూనివర్సిటీలో చూసినాను వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ పెట్టి కరెక్ట్ టైంకు ప్రతి ఒక్క విద్యార్థి రెడీ తయారై ఉంటే వాళ్ళని అక్కడ ఎక్కించుకొని వెళ్ళి తిరిగి మళ్ళా వాళ్ళ క్లాస్ రూమ్ ముందు దింపి ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ ముందు దింపడం జరుగుతుంది. ఇప్పుడంటే మనం ఓచు వాళ్ళకు మిగతా చోదం కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేయాలని మీ సభాముఖంగా సార్ అన్నిటికన్నా ముఖ్యంగా దివ్యాంగ సంబంధించిన ఒక సెల్ ఏర్పాటు చేయండి సార్. ప్రతి సమస్యను వస్తే ఎవరు వచ్చిన ఎందుకంటే మీరు మీ అనుభవం తీసుకుంటాము ప్రతి అంశాలు ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి ఇందు సభా సమయం మీకు సరిపోదు కాబట్టి ఎందుకంటే ప్రతిదీ మేము ఒక రిపోర్ట్ ద్వారా కానీ మా యాక్ట్లో కానీ అన్ని చైతుల ఆధ్వర్యంలో మేము అన్ని కలిసి మీకు పూరపేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఎందుకంటే గతంలో మేము మేము నిరసనము ఎందుకంటే అనగారి వర్గాల పట్ల మీరు మన దళితల పట్ల ఉండవటువంటి విషయాల దృక్పథాలు మేము గతంలో కూడా అర్థం చేసుకున్నాము. అదే విధమైన హృదయాన్ని మా దివ్యాంగ పట్ల కూడా చూపిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షుల వారికి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన యూనివర్సిటీ ప్రాంగణంలో జరగడం చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రాంగణానికి మన బీసీ గారు వచ్చి మనకు బీసీ గారు ఈశ్వర్ గారు వచ్చి మనకు ఆదరించడం చాలా సంతోషకరం సార్. చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఈ సార్ గారు ఈ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీలో తీర్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అది మధ్యలో చాలా సంతోషకరం. అలానే సార్ మాకు కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి మీరు చాలా వరకు మన యూనివర్సిటీ అందరికీ ఒక మంచి బ్రాండ్ ఉంది ఉస్మా యూనివర్సిటీలో. అలానే ఇంకా కొంచెం మార్పు తేవడానికి కొంచెం వీలైతే మీ ఆధ్వర్యంలో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ ఆధ్వర్యంలో సలహా కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి అందులో పురస్కరించుకుని కార్యక్రమంలో భాగంగా ఆస్కారం తీసుకున్న ప్రొఫెసర్ గణేష్ సార్ గారిని మాకు శౌచాలయ నిర్వహణ మాకు గురువు గారు చాలా వరకు సార్ స్పీచ్ గురించి కానీ సార్ ఏ విషయమైన విధానం పరంగా ఏదన్నా కానీ అందరినీ చూసుకుంటూ ఆ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రసంగించాలనుకుంటున్నాను. గారు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు బెంచ్ పైన ఉన్నటువంటి తెలంగాణ వికలాంగుల హక్కుల సభకి సంబంధించినటువంటి నాయకులు విద్యార్థి మిత్రులు మీ అందరికీ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవికంగా దివ్యాంగ విద్యార్థులకు కావలసినటువంటి అనేక సదుపాయాలను ఉస్మానియా యూనివర్సిటీలో కల్పిస్తూ రావడం జరిగింది. గతంలో కూడా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 దాన్ని ఇప్పుడు ప్రామాణికంగా తీసుకొని దివ్యాంగులకు కావలసినటువంటి వసతులను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ సంస్థలది, ముఖ్యంగా విద్యా సంస్థలది అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 యొక్క డైరెక్షన్స్ ప్రకారము అసలు దివ్యాంగులు అంటే ఎవరు, దివ్యాంగుల సమస్యలకు సంబంధించి కూడా ఒక పేపర్ని కూడా డిగ్రీ స్థాయిలో అందరికీ బోధించాలి అనేటటువంటి ఒక రికమెండేషన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని డిగ్రీ స్థాయిలో ఒక యాడాప్ పేపర్గా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే దివ్యాంగుల యొక్క ప్రత్యేక సమస్యల్ని ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడే వారి పట్ల ప్రేమ అభిమానం అనేటటువంటి ఉంటాయి. వారి సమస్యల్ని ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది.
అదే విధంగా ఈ సందర్భంలో నేను ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏంటంటే వైకల్యత అనేటటువంటిది మీ లక్ష్యాన్ని సాధించడానికి ఆటంకం కాదు అనేటటువంటిది ఇందులో ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం ఉంది. కానీ వైకల్యత అనేటటువంటి శారీరకంగా కానీ లేదా చూపు సంబంధించినటువంటి వైకల్యత అనేటువంటిది నిజంగా చాలా సీరియస్ ప్రాబ్లం. కానీ ఈ వైకల్యతను అధిగమించి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాల సాధన దిశగా మీరంతా కూడా ప్రయత్నం చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వసతుల్ని వినియోగించుకొని ఆ లక్ష్య సాధనగా దిశగా మీరు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కేరళ నుంచి అదేవిధంగా నార్థిండియా నుంచి దివ్యాంగురాలైనటువంటి ఇద్దరు అమ్మాయిలు సివిల్ సర్వీసెస్లో టాప్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్. అందులో ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించడం అనేటువంటిది అంత విషయం. అంటే ఈ వైకల్యత అనేటటువంటిది అసలు ఆటంకమే కాదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు కష్టపడడం జరిగింది. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మళ్ళీ వాళ్ళు అభివృద్ధించడం జరిగింది. మనకు మన ప్రొఫెసర్ రవీందర్ గారు వైస్ ఛాన్సలర్గా మనకు మంచి నాయకత్వం ఉంది. వారి నాయకత్వంలో ఖచ్చితంగా దివ్యాంగులకు కావాల్సినటువంటి వసతుల్ని మా మేరకు కల్పించేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. నేను ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ కింద దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీ మేము ఏర్పాటు చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉండి అక్కడ పెట్టి వాళ్ళు పైదాకా వెళ్లకుండా కిందనే ఉండి చదువుకునేటట్టు కొన్ని వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశాం చాలా పదేళ్ల కింద. చాలామంది దివ్యాంగులు కూడా ఆ రోజులలో గ్రూప్ లాంటి వాటిలో సక్సెస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చాయి. స్కూల్ టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ టూలో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఈ సందర్భంలో నేను వైస్ ఛాన్సలర్ గారికి ఒక విన్నపం ఏంటంటే అది ఒకప్పుడు నా కోరిక జాస్ సాఫ్ట్వేర్లో కూడా ఉంటుంది సార్. ఈ జాస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది వాస్తవికంగా విద్యార్థులకు ముఖ్యంగా విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడేటటువంటిది. ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కూడా ఒక పుస్తకాన్ని మనం ఒక అరగంటలో స్కాన్ చేసుకోవచ్చు సార్. ఆ సాఫ్ట్వేర్ను స్కాన్ చేసుకొని మీరు కూర్చున్న చోటని మీ రూమ్లోనే కూర్చొని ఆ లెసన్స్ అన్నింటిని కూడా మీరు వినవచ్చు. అది చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటిది. నేను చెప్పేటువంటి ఇంతకుముందు సక్సెస్ స్టోరీస్లలో ఈ జాబ్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంకర్స్లో వచ్చారు. వాస్తవికంగా ఆ రోజులలో మేము కూడా చాలా ప్రయత్నం చేశాము ఆ సాఫ్ట్వేర్ కొనడానికి. ఆ రోజులలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే ఆ సాఫ్ట్వేర్ ఉండేది సార్, ఇంకెక్కడ లేదు. అది ఒకే ఒక అమెరికన్ కంపెనీ ఒకటే ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి కొన్ని వాళ్ళకు స్పెషల్ రైట్స్ ఏమో ఉన్నాయి. సో దయచేసి మీ నాయకత్వంలో ఈ దివ్యాంగుల సెంటర్ ద్వారా అందరికీ ఉపయోగపడేటటువంటి సెంటర్ ఏర్పాటు చేసి ఈ జాస్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది జస్ట్ ఒక మూడు నాలుగు కంప్యూటర్లు పెట్టి ఒక స్కానర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనం ఒక 3-4 lakhs ఉంటుంది సార్. ఆ సాఫ్ట్వేర్ కనుక ఉంటుంటే ఏ స్టూడెంట్ అయినా వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి బుక్ని అక్కడ ఒక మన మనిషిని పెడితే హాఫ్ అన్ అవర్లో స్కాన్ చేసి ఇస్తారు. మీరు ఒక స్మాల్ రికార్డెడ్ చిప్లో వేసుకొని మీరు ఎప్పుడైనా ఒక చిన్న వినే మనం మామూలుగా మ్యూజిక్ వినేటటువంటి ఇది ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుంటే ఆ పాఠాలు మీరు వినొచ్చు. అది బాగా అంటే అకాడమిక్గా నాలెడ్జ్ వైస్గా మీరు బాగా ఎదగడానికి చాలా ఉపయోగపడేటటువంటి సాఫ్ట్వేర్. సో ఈ సందర్భంలో వైస్ ఛాన్సలర్ గారికి దివ్యాంగులకు ఉపయోగపడేటటువంటి సాఫ్ట్వేర్ని బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఉపయోగపడేటటువంటి సాఫ్ట్వేర్. సో అదేవిధంగా మనకు వాస్తవికంగా మంచి లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి.
వాటిని కూడా మీరు వినియోగించుకొని మీ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ దివ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను వినవిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమస్య చెప్తూ ప్రొఫెసర్ గారు వీసీ సార్ రిజిస్టర్ సార్ ఏ సమస్యలైనా వాళ్ళతో పోతే గొడవలు అంటే మీరు ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేసైనా సమస్యలు పరిష్కరించి వికలాంగ న్యాయం చేస్తున్న అన్నప్పుడు ప్రత్యేకంగా ఈ సభకు ఈ అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవానికి విచ్చేసిన నాతోటి దివ్యాంగ మిత్రులందరికీ ప్రతి వేదికలు ఉన్న పెద్దలందరికీ ఈ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ప్రతి ఏడు మనం ఒక 10 ఏళ్ళ నుంచి ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసేది కరోనా సమయం కావున ప్రతి లాస్ట్ ఇయర్ చేయలేదు. కానీ మనం ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీగా ఎందుకంటే దివ్యాంగులకు ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్లు ఉన్నాయి అంటే మనం ఇక్కడ హక్కులు పొందుతాను దివ్యాంగులకు హక్కులు పొందుతాను కాబట్టి ఇప్పుడు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ నేను ఉండొచ్చు లేదా మీరు ఉండొచ్చు తర్వాత వేరే జనాలు ఎవరైనా ఉంటారు కావున ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మన యూనివర్సిటీ నిర్వహించాలి. ఎందుకంటే నిజాపూర్తిలో ఏర్పాటు చేసి నిజాపూర్తి యొక్క ఎంతమంది నిజాపూర్తి ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తీసుకోవాలి. వాళ్ళకు ఏటువంటి రైట్ అయినా వాళ్ళకు జాయినింగ్ గురించి అన్ని తెలిసే విధంగా చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఫీజు మా పేరు నాకు తెలుసు ఎందుకంటే నేను ఇక్కడ ఎన్నో సందర్భాలు ఉంటాను కాబట్టి ఒక వచ్చే కొత్త విద్యార్థికి ఏం తెలుస్తుంది కాదు తెలియదు కాబట్టి డిజబుల్ తెలుసు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏ వికలాంగుడికి ఏ హక్కులు ఉన్నాయో అంటే అన్ని ప్రతి ఒక్క హక్కు అది తెలిసే విధంగా ఒక యాప్ క్రియేది వాట్సాప్ ఏదో ఒక యాప్ క్రియేట్ చేసి ఆ నెంబర్ అది యాడ్ చేసి వాళ్ళ వికలాంగులందరికీ తెలియజేసే విధంగా ఎందుకంటే ఒక సర్టిఫికేట్ గురించి ఇంత దూరం వస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు గురించి ఎగ్జామ్ ఫీజు కట్టాలని ఒకసారి అంటాడు కట్టద్దని ఒకసారి అంటాడు బ్యాక్లాగ్ అంటాడు అవి అన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నింటికి పరిష్కారం డిజబుల్ సేవ ద్వారా తీరాలి మా నాయకుల ద్వారా తీరొద్దు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఒక నాయకుడు ఉంటాడు పోతాడు కానీ వ్యవస్థ అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ వ్యవస్థలో వికలాంగులు ఉండాలి ఆ ప్రాతిపదిక ఉంటే వాళ్ళకు ఇక్కడ ఇది ఉన్నది ఇప్పుడు వికలాంగులకు 3% 5% రిజర్వేషన్ మనందరికీ ఎంత తెలుస్తుందో ఉస్మాని వచ్చే విద్యార్థికి ఇక్కడ ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ ఒకటే మన సార్ వాళ్ళు దీనికి ముందుకు చేయాలనుకుంటున్నాను. ఇది డిజబుల్ సీట్లు ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు ఏ విద్యార్థికి నాకు తెలిసేది ఏ విద్యార్థికి తెలియదు. ఎందుకంటే డిజబుల్ సీట్లు ఏర్పాటు చేసే డిజబుల్ గురించి డిజబుల్ సీట్ల గురించి డిజబుల్ తెలియకుంటే అది కొంత నాకైతే లీడర్గా నాకైతే బాధాకరమైన విషయం. ఎందుకంటే నాకు నిన్న నిషేధాలు చెప్పారు మన మేడం మాధురి స్మిత గారిని డిజబుల్ సీట్లు డైరెక్టర్గా నియమించారు. నియమిస్తే ఓ డిజబుల్ తోటి మీటింగ్ పెట్టి ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు ఎక్కడ నుండో చాలా మంది వికలాంగులు వస్తాను
తేవాలన్నా ప్రైజెక్కి తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది. హెవీ డిజబుల్ అయిన నా చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎటువంటి సదుపాయాలు ఉంటాయి, నేను రూమ్ లైక్ ఉండాల్సి వస్తుంది కాబట్టి మేడంకి ఒక రిక్వెస్ట్ చేసామంటే బీసీ సార్ బీసీ సార్ గారు ఒక రిప్రజెంటేషన్ చాలా చెప్పడానికి దగ్గరికి రాస్తే ఆమె ఏమన్నా ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఇక్కడ ఉన్న బ్యాటరీ సైకిల్ వల్ల ఉపయోగం అంటే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, పైసలు పాడాల్సి ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది, మనం అంత తిరగలేం కాబట్టి మనం ఎటువంటి తిరగాలన్నా చాలా చాలా రకాల సౌకర్యాలు ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి చాలా దీన్ని తీసుకొని వాళ్ళ మీరు నిలబడ రావాల్సిందిగా మేము ఒక మన ఇంకోటి వికలాంగులు వ్యాపార ఉద్యోగాలు వీరే ప్రభుత్వానికి లెటర్ రాసి మేము వికలాంగులు కాదు మేము ఎక్కడ పోదే మా ఉద్దేశించుకొని వీరే చొరవ తీసుకొని మా వ్యాపార వ్యాపార ఉద్యోగాలు మీరు మా వికలాంగుల చేత నింపిస్తే మేము ఇంతకంటే ఇక మేము మీ అయాంలో మీరు పూర్తయ్యారు మీ అయ్యా పూర్తయ్యారు చేస్తే మేము మీరు రుణపడి ఉంటామని మేము ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాం. ఇది ఇంటర్నేషనల్ డిజబుల్ డే సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ల్యాబ్ మనం ఆస్కర్కి లిఫ్ట్ లేదు కావున ఈ లిఫ్ట్ ఆస్కర్యనే కాదు సార్, ఏ ఇక్కడికి ఒక దివ్యాంగుడు ఒక చంద్రకళ కావచ్చు నేను కావచ్చు చాలా మంది ఉస్మానియా కావచ్చు మీ అందరం నడవడమే కష్టమైందన్నప్పుడు మేము పెట్టే టెక్ రెండేకాలం నాకు ఎగ్జామ్ అందరూ ఆస్కర్ పెట్టుకోవాలి. మనం ఒకటి మనం దిగుతాం దిగుతాం చేయి పెట్టినప్పుడు నాకు గొప్పలు వచ్చింది. మొన్న అది బండి ఎక్కినప్పుడు ఇంత నాకు సీటు కాబట్టి ఎంత దారుణాలో మనకు తెలుసు కాబట్టి అవన్నీ మీరు మా అంటే ప్రాబ్లమ్స్ అన్ని మీకు తెలుసు ఆల్రెడీ, అయినా కానీ ఇంప్లిమెంటేషన్లో లోపం ఉన్నప్పుడు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది బాధ కాదు బాధగా మీరు అర్థం చేసుకొని అవి మాకు మీరు ఎంత చేయాల్సింది మీరు అది మీరు రైటే మీకు రైట్ మీరు రైటే మనం ఎంత చేయాల్సింది కావున ఈ కార్యక్రమం నచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ఆర్ సార్ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే తప్పు అనుకోండి, వికలాంగులు మీ బిడ్డలు ఎందుకంటే యూనివర్సిటీ చదువుతున్నాం అంటే మా తల్లిదండ్రులు మీరు మా బాధ మీరు ఏ పాలించకండి, వికలాంగులు వస్తే మీరు అందరూ పాలిస్తారు అత్యంత చేస్తారు కదా ఆ బాధ ఎక్కువ ఉంటాడు మీరైతే ఏం చేయండి లేకుండా మన్నించండి. కొంత థ్యాంక్ యూ జరుగుతున్న అంతర్జాతీయ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రిజిస్టర్ గారు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ గారిని ప్రసంగించాల్సి కోరుతూ దానికంటే ముందు సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడు దివ్యాంగ 45 సంవత్సరాల నుంచి ఏదైనా సమస్యలు ఉన్నా సార్ అప్పుడు స్టూడెంట్ ఇంకా ఉంది సమస్యలు చెప్తే ఏ డైరెక్షన్ వెళ్ళాలి మీకేమున్నాయో అప్పుడు బీసీ రిజిస్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు మనం పరిష్కరించే విధంగా చేశాము. ఆ సార్ రిజిస్టర్ కావడం మరియు ఆస్కారం ప్రిన్సిపల్ రవీంద్ర సార్ రిజిస్టర్ బీసీ సార్ కావడం మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. ఈ సభా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగించవలసిందిగా లక్ష్మీనారాయణ సార్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెంకయ్య ఈ వేదికను అలంకరించిన పెద్దలు వీధులు హాంబ్రేట్ వైస్ ఛాన్సలర్ మహేందర్ గారు అలానే మిత్రుడు ప్రిన్సిపల్ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ గణేష్ గారు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న తెలంగాణ దివ్యాంగుల అగ్ర సమితి ప్రెసిడెంట్ దుండి సాయుధులు పనాల వెంకటయ్య గారు దుర్గమ్మ వెంకట గారు మరియు వేదికలో ఇచ్చిన సుధాకర్ వర్మ గారు రమేష్ గారు వేదిక ముందున్న మిత్రులు మీ అందరికీ అంతర్జాతీయ విక్లాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి ప్రతి సంవత్సరము దివ్యాంగుల రోజు ఈ సభలో పాల్గొని మీతో పాటు మీ యొక్క బాధలు మీ యొక్క సంతోషాన్ని పంచుకున్న వాళ్ళు వస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంకా కోవిడ్ మనం రాలేకపోయాము కానీ మీ సమస్యలు చాలా మటుకు ఎక్కడన్నా చెప్పినప్పుడు వెంకటయ్య చెప్పినట్టుగా వేరే యూనివర్సిటీ లేదు ఉస్మాన్ జిల్లా ఉందన్నారు దాని రియాలిటీ చాలా ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమంటే మనం మనం తీసుకుందాము కానీ బయట మంచిగా చెప్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఉస్మానియా సిటీ పేరు ఎంత మంచిగా ఉంటే మనకు అంత బెనిఫిట్ అవుతుంది. అలాగే దీన్ని మీ యొక్క సమస్యల్ని ఉస్మానియా సిటీ కాకుండా ఉస్మానియా సిటీలో చదువుకొని బయట పనిచేస్తున్న మన పూర్వ విద్యార్థులు కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. నిన్ననే దివ్యాంగ దినోత్సవాల రోజు డిసెంబర్ 14
అప్సిరుడలు దివాస్ మూన్సాయి అనే ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లాగా ఓపెన్ చేశారు. దాంట్లో దివ్యాంగులకి ఫ్రీ కోచింగ్ ట్రైనింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఎట్లా, పర్సనల్ డెవలప్మెంట్ ఇట్లాంటి కోచింగ్ ఇవ్వడానికి పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఉస్మానియా సిటీలో స్టార్ట్ చేయడానికి కూడా మన వైస్ ఛాన్సలర్ గారు ఒక డైరెక్టర్ నియమించడం జరిగింది. దాని డైరెక్టర్గా మన ప్రొఫెసర్ స్టీవెన్సన్ గారిని ఎస్సిడిసి అని పెట్టి తనను డైరెక్టరీ చేశారు. దాంట్లో మళ్ళీ ఒక 3-4 కోఆర్డినేటర్స్ కూడా నియమించడం జరిగింది. అలాగే సివిల్ సర్వీస్ అకాడమీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఉస్మానియా సిటీలో. దానికి మన యొక్క ఆనరబుల్ ప్రిన్సిపల్ గారు ఈక్వల్ అపార్చునిటీస్ డైరెక్టర్ పనిచేశారు. సార్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి బయట సార్ అయితే మంచుకున్నాడు. వారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి సార్ని నియమించడం జరిగింది. సార్ చెప్పిన సాఫ్ట్వేర్ కూడా కొనియడానికి ఇంత తొందరలో సార్ కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి ఏమేమి చేయాలని. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కొన్ని ఐడియాస్ ఏమేమి ఉన్నాయో మీరు క్లుప్తంగా వెంకట చెప్పి ఉత్సాహర్ గారు చెప్పారు, శంకర్ గారు చెప్పారు, సాయుధులు సంపత్ సుమన్ గారు కూడా చెప్పారు. సో ఇట్లా చెప్పిన వాళ్ళందరినీ ఉన్నది. మీరు ఒక పేపర్ మీద ప్రియారిటీ ప్రైజ్ కూడా ఆగారు. ఫస్ట్ ఇది కావాలి, సెకండ్ ఎందుకంటే మనకున్న సమస్యలు ఒకేసారి కావు, ఎక్కడైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ. సో ఆ సమస్యలను మ్యాక్సిమం మీకు అందుబాటులో తీసుకొచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా సహాయకర్తలు కృషి చేస్తాం. అలానే శైలజ మేడం గారు, కమిషనర్ ఎండీ గారు తన సహకారంతో, సుధాకర్ గారితో, మన మినిస్టర్ గారితో ఇట్లాంటి తీసుకొచ్చి మీకు వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ బస్సు ఒకటి అన్నారు, తర్వాత ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా అన్నారు. ఇవన్నీ సాల్వ్ చూస్తున్నారు. దాని మీద మీకు త్వరలోనే అది కూడా కాకపోతే ఏంటంటే ప్రతి కాలేజీ లిఫ్ట్ అయితే లేదు. ఓన్లీ కొన్ని కాలేజెస్కే ర్యాంప్ మాత్రం అన్ని కాలేజీలకు ఉండదు. ఆర్ట్స్ కాలేజీకి ర్యాంప్ అనేది ఆర్ట్స్ సైడ్ కాదు. ఇవ్వచ్చేమో ఇంజనీర్స్ తోటి మన సజెషన్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ కంటే అక్కడ కంటే బాగుంటుంది యాక్చువల్. సో అట్లాంటిది మనం దాని యొక్క సజెషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేస్తాం. మీరు ఒకటి ఏంటంటే మీకు మేము అండగా ఉన్నామనే ధైర్యంతో ఉంటున్నారని నా యొక్క కోరిక. తల్లిదండ్రులు అందరికీ ఇలా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఇప్పుడు నేను మీరు ఒక డిసెంబర్ సెలవు చెప్పినట్టుగా నేను మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మేడం కూడా విజువల్లీ ఛాలెంజ్ కానీ కానీ మంచి టీచర్, మంచి టీచర్ కాబట్టి గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్ గారు నిర్ణయించి బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ నేను 104 సంవత్సరాల హిస్టరీలో ఒక దివ్యాంగులు బెస్ట్ టీచర్ అవార్డు రావడము ఇది ప్రథమం. అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ మేము ముందుకు ఇంకేమైనా చేయవచ్చు. ప్రతి ఒక్కరికి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళని కూడా మనలాగే ఈక్వల్గా ట్రీట్ చేస్తే వాళ్ళ మనోస్థైర్యం ఎలా అయితే పెరుగుతుందో. మీరు మనిషి అంటే కాన్ఫిడెన్షియల్ ఉన్నప్పుడు, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ పైనే కాదు మాకు ఈ ఛాలెంజ్ ఉన్నది, డిజబిలిటీ ఉన్నది అనేది మీ మైండ్ నుంచి పోవాలి. అది పోవాలంటే మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే మేము మీకు అండగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఒకసారి ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మణ సార్ గారికి ఇవ్వాల్సి ఉంది. ఏఎన్పిఐ గారు ఈ కార్యక్రమానికి వారు తీ స్నాక్స్ మరియు మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాప్తంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఇక కార్యక్రమాన్ని ముగించే దశకు వచ్చింది కాబట్టి తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవాన్ని పునస్కరించుకొని ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ సార్ గారిని ఈ కార్యక్రమం దర్శించి ప్రసంగించాలని మీరు అడగకుంటే మేము చేస్తున్నాము కాబట్టి మీ సమస్యల పైన మాకు అవగాహన ఉంది కాబట్టి చేస్తున్నాం.
చెప్పి చెప్పడం జరిగింది. అసలు చాలా విషయాల్లో చెప్తూ నాకు దివ్యాంగుల స్టూడెంట్స్ కూడా చాలా అభినాభావిస్తున్నాను. ఏ విధంగా ఉంది కదా చూసినట్లయితే నేను విమెన్స్ కాలేజ్లో పనిచేస్తున్న రోజులలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విజువలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ విమెన్స్ కాలేజ్ మోడీ విమెన్స్ కాలేజ్లో హైయెస్ట్ నెంబర్ అక్కడ ఆ కాలేజ్లో వాళ్ళు ఎప్పుడో 1990 సంగతి చెప్తారు 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి సంగతి. ఆ తర్వాత నేను ఆర్ట్స్ కాలేజ్కి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ విజయ్ నేను సంగారెడ్డి డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తాను. ఆ అబ్బాయి నేను చాలా సందర్భాల్లో కూడా మీతో కాంటాక్ట్స్ ఉంది చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి మధ్యలో రెండో కలుగుని ఇంజనీరింగ్ చేసుకున్నాం. ఆయన ఏమో అదే పడలేదు పడక ఓపెన్ స్టడీ చదివి మళ్ళీ ఎంఏ పొలిటికల్ సైన్స్ రాసి ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరాడు ఆర్ట్స్ కాలేజ్లో. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకోండి వాళ్ళ నాన్నేమో జాబ్ పోయేది అమ్మ నాన్న అక్కడ వదిలిపెట్టి మార్నింగ్ 9 o'clock క్లాస్ 9 sharp నాకు 9 o'clock క్లాస్ ఒకరోజు ఎందుకో లేట్ కావాలి 9:15 9:20 అట్లా అండ్ 9కి వచ్చిన్నాడు. ఏమిటి ఎప్పుడు వచ్చినామంటే 9కి వచ్చేసాను. ఒక విజువలీ ఛాలెంజ్ అయి ఉండి ఆన్ టైం 9కు ఆయన వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు వచ్చి క్లాస్ వినడానికి వచ్చినటువంటి స్టూడెంట్కు ఒక టీచర్గానే 15 నిమిషాలు లేట్ రావడం నాకు సిగ్గర్ నేను చెప్తున్నాను. ఎవరు వచ్చిన దాకా పోయినా కానీ నీ గురించి ఎలా నేను కూడా క్లాస్ వచ్చి మీరు క్లాస్ తీసుకున్నావు అని చెప్పడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు ఆ విద్యార్థి ఉన్నటువంటి టైంలో ఏ రోజు కూడా లేట్ కాకుండా విజయ్ ఈరోజు సంగారెడ్డిలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాలేజ్ ఆయన కాలేజీ గోడ జరిగింది మన కాలేజీలో ఇన్వైట్ చేసి గోడ జరిగింది. అంటే ఒక పట్టుదల ఒక పట్టుదల ఉంటే డెఫినెట్గా మనకు ఒక ఎయిమ్ ఉండాలి ఒక గోల్ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ సూర్యాపేటలో వర్క్ చేస్తుంది బెంగళూరులో చేస్తుంది పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత ఆయన హుజరాబాద్ అబ్బాయి అటెండ్ చేస్తుంది. నాకు వాళ్ళ వాళ్ళతో ఈ రోజు ఉన్నప్పుడు ప్రశ్న ఉన్నా పీజీ కాలేజీలో ఉన్నప్పుడు మన సైఫాబాద్ అది మేటిపట్నం ఒక హాస్టల్ ఉంది లైన్ హాస్టల్ ఆ హాస్టల్లో వాళ్ళ కారణం అక్కడ మనం 10,000 రూపాయలు అక్కడ నుంచి ఇప్పించి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ చేయడం మన లెవెల్లో చేయడం అది ఇక్కడ ఎంత చెప్పుకుంటూ పోకుండా చాలా ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి 2-3 విషయాలు మీరు చెప్పడం జరిగింది. వెల్ఫేర్ కాదు ఎంపవర్మెంట్. ఎస్ ఎంపవర్మెంట్ వెల్ఫేర్ కాదు. మనం ఎట్లా ఎంపవర్ కావాలనేటువంటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఎంపవర్ కావడానికి మనం ఏం చేయాలి యూనివర్సిటీ నిర్వహించు చేంజ్ చేయాలి. ప్రధానంగా సోషాలజీ డిపార్ట్మెంట్ సమాజం గురించి సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఆలోచించేటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సార్ మీకు ప్రిన్సిపల్గా ఉన్నాడు మీ సమస్యలను చాలా సానుకూలంగా విని పరిష్కరించేటువంటి సార్ ఇక్కడ ఉన్నాడు. ఇంతకుముందు నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నా దగ్గర వస్తే ఏం చేసేది రిజిస్టర్తో ప్రిన్సిపల్తో చెప్పేది సరే వైస్ ఛాన్సలర్తో చెప్పేది. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు నాకు నేనే చెప్పాలి లేదు గవర్నమెంట్ రెండు సందర్భంలో జనరల్ చెప్తా ఉండేది. ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్కు లాగానే గణేష్ సార్కు హెడ్తో ఉన్నాడు ప్లస్ ప్రిన్సిపల్గా ఉన్నాడు. నాకు చెప్పడం జరిగింది ఈ విషయం ప్రిన్సిపల్ కూర్చొని హెడ్ హెడ్ సీట్లో కూర్చొని అసలు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాను ఒక ఫండ్ ఇస్తే ఫండ్స్ ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అసలు నాకు ఎట్లా నడపాలి డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు సీరియస్ లేదా రాసు లాస్ట్ ప్రిన్సిపల్ పంపించు ఈ సీట్లో కూర్చొని ఇక్కడ ప్రిన్సిపల్ రాసు మొదటి నాకు ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్ ఆయనే ప్రిన్సిపల్ సీట్కి పోయి హెడ్ అంతా ఇవన్నీ రాసింది పైసలు ఎక్కడ డబ్బులు లేవు ఎక్కడ చేస్తే కాదు చెప్పు మళ్ళీ డబ్బులు డబ్బులు లేవు పంపించు. సో సార్ జార్ సాఫ్ట్వేర్ కావాలి జార్ సాఫ్ట్వేర్ సార్నే గురించి మీకు అవైలబుల్ చేయమని చెప్పి చెప్తున్నాను సార్ కాలేజ్ ఫండ్స్ గురించి చేయమని చెప్తున్నాను ఆ ఫండ్స్ కావడానికి
సమీపంలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు విన్నప్పుడు ఏర్పడాను. నేను ఇంటి కూడా ఇక్కడే ఉన్నాడు. దాని లోపం చేపించి మొత్తం దశలే కూడా చేపించి మంచి చేయలు కంప్యూటర్లు ఉన్నాయి. మనం హక్కుల గురించి అడుగుతున్నాం, బాధ్యతల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎంతమంది మీరు వచ్చి ఆ ల్యాబ్ ఉపయోగించుకుంటూ నచ్చేది ఎంత సార్? తర్వాత గత నాలుగేళ్ళలో బిగినింగ్లో కొద్దిగా ఉపయోగించుకున్నట్టుగా తర్వాత తర్వాత ఎవరు రావడం పనిచేస్తుంది, అది ఉపయోగించుకోవడం పనిచేస్తుంది. రెండవది ఇబ్బందులు దృష్టి పెట్టుకొని ఎగ్జామ్స్ మేము పైన పెట్టకుండా సైకాలజీ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ పెట్టాం. క్లినికల్ అనుకూలంగా ఉంటుంది. సైన్స్ నా చేతులు మొక్కలు వస్తున్నాయి, ఈ రోజు ఉన్నాయని ఆయన అని చెప్పినప్పుడు మీరు పైదాకా రావాల్సినటువంటి అవసరం లేదు, కిందనే హాల్లో సైకాలజీ డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్లోనే ఆర్ట్స్ కాలేజ్ మొత్తం అక్కడే ఎగ్జామ్స్ గత నాలుగు చెన్నై వచ్చి అక్కడే ఎగ్జామ్. ఇంకొకటి హాస్టల్ గురించి మాట్లాడారు, స్కాలర్షిప్ గురించి మాట్లాడారు. తొబ్బి తింటున్నారు అన్నాడు. భాష సరే నేనే సపోర్ట్ లేదు, కానీ ఎవరు సొప్పు ఎవరు దొబ్బుతున్నారు విషయాలను పైన క్లారిటీ ఉండాలి అర్థం చేసుకోండి. మా బాధ్యత కాబట్టి చాలా సందర్భంగా చెప్పారు, అయినా కానీ ప్రతిసారి ఆ సమస్యను తీసుకొస్తాను, ప్రతిసారి ఒక సమస్యను చెప్తాం క్లారిటీ ఏంటి అనే విషయం ఏంటంటే మీరు ఎలిజిబుల్ ఉండి స్కాలర్షిప్ కనుక మీరు అప్లై చేస్తే మీకు వచ్చేటువంటి స్కాలర్షిప్ ఏదో ఆ స్కాలర్షిప్ను మాకు ఇవ్వాలని ఆయన అంటారు. మేము ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు స్కాలర్షిప్ ఇస్తాము కానీ ఫ్రీ అకామిడేషన్ బోర్డింగ్ ఫీజుల ఎగ్జామ్ కూడా మేము అడగమంటూ ఉంటాం. ఇది దీనికైనా ఒక రూల్, ఆ రూల్ను దాటి ఎవరు చేయలేదు. ఆడిట్ ఆఫీస్ జరిగింది. తర్వాత ఏం జరిగింది, నేనేమంటే మీకు హాస్టల్లో తింటే ఎంత బిల్లు వస్తుందో చెప్పాడు. 6,000 స్కాలర్షిప్ వచ్చినాడు, ఫ్రీగా ఇచ్చాడు. ఈరోజు 12,000 స్కాలర్షిప్ వస్తుంది, 15,000 స్కాలర్షిప్ వస్తుంది, అయినా మీకు ఫ్రీగా ఇస్తుంది. ఒక్కొక్క ఎంత వస్తుంది పర్ మంత్? ఇయర్ మీకు 22,000 నుంచి 25,000 బిల్లు వస్తుంది. సార్ మీరు కట్టి రాను కట్టవసరం చెప్పున్నా, అదే నీకు వచ్చింది 12,000, 22,000 వచ్చింది, మీటా 10,000 ఉన్నాడు. యూనివర్సిటీ కట్టడం లేదా, ఇది ఫ్రీ కాదా? నువ్వు స్కాలర్షిప్ అప్లై చేయాలి, అది బాధ్యత. గవర్నమెంట్ అది ఇస్తుంది ఫ్రీ రియంబర్స్మెంట్ అంటుంది, ఫ్రీ అంటుంది. ఫ్రీ రియంబర్స్మెంట్ అంటే ఏంటి? నేను కట్టలేదు, కట్టిన వల్ల ఫ్రీ రియంబర్స్ చేస్తాను, కట్టడంలో కట్టాల్సిన అవసరం లేదు. సిమిలర్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మీకు హాస్టల్ ఫెసిలిటీలు ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ ఇస్తున్నాము, అవిటి మీరు కట్టాల్సిన పని లేదు, మీ దగ్గర డిపాజిట్ తీసుకోకుండా అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కూడా మీకు ఎగ్జామ్స్ ఇచ్చి రాయడం, ఇవన్నీ ఫ్రీ కాదు. వచ్చే స్కాలర్షిప్ మాకు ఇచ్చి మాకు ఫ్రీ అని, అది కాదు ఫ్రీ అంటే ఇది మొత్తం ఫ్రీ. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని ఎగ్జామ్ దాని, కానీ అది మాకు ఇచ్చే స్పీకర్ కావాలంటే అది కాదు. రెండవది వెంకటే చెప్తే ఎప్పుడు జరిగింది, మీరు పోయి చూసుకోండి అన్ని యూనివర్సిటీలు దాదాపు ర్యాంపులు అన్ని కాలేజీలలో ర్యాంపులు కావడం జరిగింది ఎక్సెప్ట్ ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్లో దాదాపు నేను 9 రోజులు ఈ రోజు చాలా ప్రయత్నం చేసింది. తర్వాత మళ్ళీ నేను వైస్ ఛాన్సలర్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ మీటింగ్లోనే ఆర్ట్స్ కాలేజీకి లిఫ్ట్ సాక్షన్ చేయించాను. నేను ప్రిన్సిపల్ ఉన్నప్పుడు పంపిన దాన్ని వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఫస్ట్ ఈజీ మీటింగ్ కూడా పెట్టి 38 lakhs 40 lakhs పెట్టారు, 40 lakhs సాక్షన్ చేశారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెరిటేజ్ బిల్డింగ్ వాళ్ళు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పడం అయినా ప్రయత్నం చేస్తుంది. స్ట్రక్చర్ను డిస్టర్బ్ చేయకుండా లిఫ్ట్ పెట్టారు. అది కూడా సైకాలజీ డిపార్ట్మెంట్ పక్కన వచ్చి సైట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది గోడ ఉంటే ఈ గోడ పక్కన వచ్చి లిఫ్ట్ తీసుకొచ్చి తీసుకురావాలి.
లిఫ్ట్ తీసుకురావాలంటే గోడ మీద ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంది, ఐరన్ పెట్టినటువంటి అవి ఉన్నాయి, అవి తీసేయాలి. అవి తీసేస్తేనే మనం లోపల రావడానికి అవకాశం ఉంది. అవి తీసేయడం అనేటువంటిది మనం హెరిటేజ్ బిల్డింగ్ ను డ్యామేజ్ చేసిన మీద పెద్ద సీరియస్ కాబట్టి దీనికి ఆటోమేటిక్ ఏం చేయడం దాదాపు 20 ఏళ్ళ అయిపోయింది ఆ బిల్డింగ్ ఇప్పటికే ఒక వైపు ఎక్కువ వైపు చూసుకుంటా సిపేజ్ ఉండలేదు, దాన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి ఉంది. సో ఇది ఎక్కడ తీస్తే ఎక్కడ ప్రాబ్లం అయిపోయినటువంటి ఉద్దేశం ఉంటే ఆరు కలిగింది. కానీ మీకు లిఫ్ట్ ప్రొవైడ్ చేయడంలో ఉన్నటువంటి అడ్డంకి అది, దానికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా చేయవచ్చు అనేటువంటి అది ఉంటే ఆల్టర్నేటివ్ చూద్దాం. నిజాం కీరియన్లోనే నాకు అది డిస్కవర్ మేము లింగారెడ్డి మొత్తం అడిగడుగు పాఠశాల బిల్డింగ్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది, లింగారెడ్డి ఉంది కదా లిఫ్ట్ ఉంది పాఠశాల లోపల. ఆ లిఫ్ట్ లోకి వెళ్ళి బుక్స్ తీసుకొని పైకి పోయింది లైబ్రరీ. దాన్ని ఏమన్నా రెలివేట్ చేయగలిగేటువంటి పరిస్థితి కనుక ఉంటే అది చేస్తే మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి అవకాశం అది ఇంకా పాసిబుల్ ఉంటే దాన్ని ఏం సర్చ్ అంటే నాలుగు ఉన్నది కాబట్టి తీసేసినట్టు కాకపోతే ఇంకొక పాసిబిలిటీ కూడా ఆలోచించారు. ఇంజనీరింగ్ పిలిపించి సైకాలజీ డిపార్ట్మెంట్ బయట గడ్డ వేసుకో గడ్డ మీదకి వెళ్ళి దారి కనుక చేస్తే అక్కడ కూడా ఒకటి తీయాల్సి వస్తుంది, అది తీయకూడదు. సో ఇట్లా ర్యాంప్ పైకి చేసి మన డౌన్ చేస్తే కంట్రోల్ ఉండదు బండి, దీనికి సైకిల్ కంట్రోల్ ఉండదు కాబట్టి ఎక్కడ పడిపోతారు అనేటువంటి ఉద్దేశంతో అది ఆపదాలి. లేకపోతే అది ఇమీడియట్గా మనకు ఫస్ట్ ఫ్లోర్ వరకు రావడానికి ఈజీ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ మనం లైబ్రరీ దగ్గరికి ఇప్పుడు లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ పక్కకు మనకి ఫెసిలిటీ ఉంది, ఆ ఫెసిలిటీ నుంచి ఫస్ట్ ఫ్లోర్ రావడానికి కూడా అవకాశం ఉంది. అది కనుక ఏమైనా పాసిబిలిటీ ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ బయట నుంచి లిఫ్ట్ పెట్టడం అనేటువంటి సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. నాకు కనెక్షన్ అక్కడ ఉంటాయి సాంక్షన్ చేసి ఉంది అలగెట్ చేశారు కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మా వైపు చేసిన ప్రయత్నాలు నేను చెప్తూ ఈ ఇబ్బంది ఉంది కాబట్టి అది మీ చూడాల్సిన అవసరం. రెండవది 2016 ఎయిర్లైన్ స్వామి కాబట్టి వేశాను స్మాచ్ వేసే ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్ గురించి ఇవ్వమని చెప్పండి, ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇవ్వమని చెప్పండి. అది గురించి ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇస్తుంది నిజాం కాలేజ్ ప్రిన్సిపల్. ఇంకొక విషయం కూడా మన పేరు మర్చిపోవద్దు, కొన్ని విషయాలు మేము చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్తాం, ముందర ఒకటి ఇంకోటి చెప్పేటువంటి లేదు. మేమేమంటున్నామంటే మీరు ఒక పీజీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయండి ఫ్రీ ఇస్తాను, నేను 10 డిగ్రీలు చేస్తా 10 MBA చేస్తా 5 MBA చేస్తా 9 MBA నాకు ఇక్కడే నాకు హాస్టల్ ఫ్రీ ఇవ్వాలంటే మటు మాత్రం సాధ్యం. మీరు ఉద్యమాలు చేసినా ఇంకేం చేసినా కానీ సాధ్యం కాదు. ఎందుకు కాదు? నువ్వు హక్కుల గురించి మాట్లాడుకున్నావు, దివ్యాంగుల హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఎన్నుకున్న దివ్యాంగులు కూడా బాగుపడాలి కదా. నేనే 4 పీజీలు చేస్తే నేను 4 కన్యాన్ని చేసేవాడిని, నువ్వు 1 పీజీ చేయి గట్టిగా చేయి మంచిగా చదువు ఉద్యోగం వచ్చేటువంటి ప్రయత్నం చేయి, దానికి మేము కూడా సాధిస్తాం. సాధించిన ముందు ఏర్పాటు సిల్సెల్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తాం ఎస్సీటీసీ అనే దాన్ని లాక్ చేయబోతున్నాం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెక్టర్ ఏర్పాటు చేయబోతున్నాం, అందులో ప్లేస్మెంట్ సంబంధించినటువంటిది స్కిల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎక్కువ వాటిని చేయబోతున్నాం. ఎల్లుండి 7 రోజు మౌలాల దగ్గర పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ విజిట్ చేయబోతున్నాం. అక్కడ మీకు ఎంతమంది కావాలంటే అంతమంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. అటు వచ్చిన తర్వాత మేము ఆమోదం చేస్తాం. మీకు ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టాలు ఉన్నదో చెప్పండి, వాళ్ళతో మాట్లాడొచ్చిన తర్వాత మంత్లీ 20,000 ట్రైనింగ్ ఇచ్చి మన ఉద్యోగం ఇచ్చేటట్టు కూర్చి కూర్చి మాట్లాడుతాం. ఈ యూనివర్సిటీ అనేటువంటిది అందరి గురించి మీ యొక్క ఫిజికల్లీ ఛాలెంజ్ ఉండేటువంటి ఇష్యూస్ ఏమైతే వాటికి కావచ్చు, వాటికి టార్గెట్ సంబంధించినటువంటి కావచ్చు, ఇంక్రీడెంట్ కావచ్చు, ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రయారిటైజ్ చేయడం సార్ ఇప్పుడు ప్రయారిటైజ్ చేయండి. 1, 2, 3, 4 చేయండి. ఒకటి ఫస్ట్ ఇయర్లో మనం ఈ కొన్ని టార్గెట్ చేద్దాం, సెకండ్ ఇయర్లో కొన్ని టార్గెట్ చేద్దాం, మొత్తం మీద మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్. నేను సైతం లీడర్గా ఉండాలనుకుంటున్నాను, అసెంబ్లీలో లీడర్గా చూస్తాను, ఇక్కడ ఉంటాను అక్కడికి పోవాలి.
యూనివర్సిటీలో యూనివర్సిటీలో ఎక్కువ కాలం ఉంటే నిరాశ తీసుకోవచ్చు. యూనివర్సిటీలో ఉన్నత కాలం ఉండాలి. మనకు ఒక పీజీ ఒక లానో లేకపోతే ఇంకోట చేసి ఒక పిహెచ్డీను చేసుకుని బయటికి బయటికి పోతే స్ట్రగుల్ అలాగే స్ట్రగుల్ పడుతున్నారు. బట్ లైఫ్ ఏంటంటే స్ట్రగుల్ కూడా బయటకు పోతుంది. అప్పుడే మనం కొత్త పద్ధతులు వచ్చి కొత్త వాటి వచ్చి ప్రయత్నం చేస్తాం. అందుకే చాలా మంది చెప్తారు, మీరు కూడా చెప్పారు, ఇది ఒక అడ్డంకి కాదు. ఎస్ యూ కెన్ డూ వండర్స్. నేను చేయగలను అనేది మీరు కనుక అనుకుంటుంది చెప్పడం నాకు కాదు, నాకు ఇది సపోర్ట్ అయితే చేస్తాను అనుకుంటుంది కాదు. మీరు ఎవరికి తక్కువ కాదు, మీరు అన్నీ చేయగలరు, అన్ని చేస్తారు. కళ్ళు లేనటువంటి వాళ్ళే అన్ని చేయగలరు, మిగతా ఉన్నటువంటి వాళ్ళని చేయగలరు. బిగ్ థింగ్ కాకపోతే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి గురించి మాకు చెప్పండి. డెఫినెట్గా ఫెసిలిటీస్ మేము చేస్తాం. శరీరంలో ఏ ఇష్యూస్ మీద మేము ఉంటాం శరీరంలో ఇక్కడే ఇక్కడే మాట్లాడుతుంటే బస్సులో మాట్లాడుతుంది. మీకు ఏమి ఇష్యూస్ కావాలో చెప్తే వాటిని చెప్పండి. చెప్పారు 104 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఒక విజువల్లీ ఛాలెంజ్ టీచర్ కు బెస్ట్ టీచర్ ఇచ్చినటువంటి ఘనత బెస్ట్ టీచర్ బెస్ట్ టీచర్ అంటే బెస్ట్ టీచరే కానీ బెస్ట్ టీచర్ రికగ్నైజ్ చేయాలి. నువ్వు అప్లై చేసుకో, మేము అప్లై చేయకుండా ఐడెంటిఫై చేసి గుర్తించి ఆమె బయటను మేము మా దగ్గరలో బయటను పెట్టి మేము మాధురేని బెస్ట్ టీచర్గా గవర్నమెంట్ పంపించి చేసిన తర్వాత గవర్నమెంట్లో కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. మేము ఒక ఇంటర్వ్యూలో చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పడతాం. కన్నూరులో కంటే చాలా బాగా కన్నూరులో కంటే మంచి మరి మంచి పేపర్ పంపిణీ చేశాం. అందు గురించి తాతయ్యతని మీకు మీ ఇష్యూస్ తెలిస్తే మీ గురించి బాగుంటుందనే ఉద్దేశంతో తన డైరెక్టర్గా అపాయింట్ చేశాం సోషల్ డిపార్ట్మెంట్. ప్రాబ్లం ఏంటంటే తన హెల్త్ మంచిలేదు, వాళ్ళ పేరెంట్స్ హెల్త్ బాగాలేదు కాబట్టి వినండి నాకు ఫోన్ చేసి మీరు నా విషయంలో నమ్మకానికి నేను తగ్గుతుంది సార్, కానీ కాకపోతే నేను ఈ పొజిషన్ కంటెంట్ చేయలేను, నాకున్న ఇబ్బందులు ఇవ్వగలు ఉన్నాయి, దయచేసి నన్ను రిలీవ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. వేరే ఇంకొక లెక్చరర్ ఉన్నాడు అండ్ ఐడెంటిఫై చేశారు, ఆయనకు ఆర్డర్స్ ఇస్తాము. మిమ్మల్ని అడిగి మేము ఆర్డర్ చేయాలి, మీ ఒపీనియన్ తీసుకొని మేము ఆర్డర్ చేయాలి. మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో మీరు కలిసి కలిసాం. నువ్వేమంటున్నావు ఇన్ఫర్మేషన్ పేపర్లో వేస్తాం వెబ్సైట్ వాట్సాప్ కూడా అదే ఏదైనా కానీ దాన్ని ఏమంటారంటే ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంట. ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటే ఏమంటే ఇది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఏ సమస్యలలో ఉండి జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో ఆ సమస్య నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆర్గానిక్ అంటారు. ఇప్పుడు దళిత ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటే దళితుల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఆ ఇష్యూస్ దళితేతరుల కంటే దళితులకేమో తెలుసు కాబట్టి డ్రైవర్ కూడా అదే సిమిలర్గా విజువల్ ఈ ఛాలెంజ్లో ఫిజికల్ ఫీడబుల్ లీవ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళైతేనే ఎక్కువ న్యాయం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇది రివర్స్ అయిన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వస్తుంది రివర్స్ ఫార్ములా ఉంది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పెట్టిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టిన తర్వాత ట్రైబల్ పిల్లలకు ట్రైబల్ ఏదైనా విద్య ఎప్పుడు చెప్పుకుంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని మనకు ఎక్స్పెరిమెంట్ చేసింది. ఏం ఎక్స్పెరిమెంట్ చేసిందంటే మన ట్రైబల్ పిల్లలైతే ట్రైబల్ చాలా బాగా చదువు చెప్పారని చెప్పి 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరినీ టీచర్గా అపాయింట్ చేస్తారు. మన వాళ్ళకి ఏముంది 10వ తరగతి పాస్ అయినా ఉద్యోగం వచ్చింది కదా,
20,000 30,000 వచ్చాయి కదా ఇక స్కూల్ బంద్ వేరే దగ్గర అంట వేరే దగ్గర కూర్చొని చేసి మొత్తం అంటే గిరిజనులకు చదువు చెప్పడానికి టీచర్లు ఇస్తే గిరిజనులు బాగుపడాలని ప్రభుత్వం అనుకుంటే గిరిజన ఇద్దరు బాగుంటుందని అనుకుంటే గిరిజనులకి సరిగ్గా ఇంకా వస్తుంది ఇప్పటి సమస్య అది మనం ఎవరు కన్సర్న్ ఉన్నటువంటి పవాలుస్తారు అనేటువంటి ఇంపార్టెంట్ గిరిజన చెప్పినప్పుడే చాలా 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 బాగా చెప్తారు అయ్యో బతుకో ఎవరైనా ఇప్పుడు అని కూడా మాకు అంటే ఇప్పుడు మనం ఫిజికల్లీ చాలా ఉన్నటువంటి దివ్యాంగులు పీడప్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతుందిగా మేమంతా కూడా వీళ్ళు బాగా మీకున్నటువంటి సమస్యలు ఏమంటా మాకు ఎప్పటి ప్రయారిటైజ్ చేయండి మన ఎందుకు వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళ రైట్స్ కాపాడాలి మన హక్కులు మన కడుపుకుంటే సరిపోదు మన ఎందుకో చెప్పులు కడుపుకోవడం దానికి అందరం కలిసి పనిచేద్దాం ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఇమేజ్ను బిల్డప్ చేద్దాం కావాలని కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏం కావాలన్నా కానీ ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాం ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ 5% సంబంధించి ఏదున్నా మీరు లీగల్గా దిగుమోదిస్తారని మేము సర్కులర్ అదేమంటే మళ్ళీ చార్జింగ్ చేస్తే బాగా అయింది మీరు ఏదున్నా జీవోదిస్తారంటే మీరు జీవోదిస్తారావడానికి కావాల్సినటువంటి సంఖ్యలు కావాలంటే మేము చేస్తాం మీరు మీరు ఫైట్ చేస్తారా అప్రోచ్ అవుతారా లేకపోతే గవర్నమెంట్ దగ్గర పోతారా ఏమైనా చేస్తున్నాం కానీ మనకేముందంటే లీగల్ శాంక్షన్ లేకుండా మనం చేయలేము ఏదైనా ఉంటే మీరు ట్రై చేయండి మీరు మీరు అప్రోచ్ అయితే వస్తే సమస్యలు మీరు అప్రోచ్ అయ్యి మీరు రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా వెళ్ళాలి సిద్ధంగా ఉంది ఒకసారి కావచ్చు రెండుసార్లు మూడోసారి అయినా కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకుని టైం తీసుకుని వెళ్ళండి కలవండి తీసుకురండి తీసుకొచ్చినాక ఒక్క నిమిషం కూడా ఆగకుండా మేము అది అది సో ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఉపయోగం కలుగుతూ 11 కదా 2 మా టైంలో అలవాటు అయినప్పటికీ కూడా మీ తోటి ఉన్నటువంటి కర్మంలో తోటి ఎంతసేపు ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు ఏర్పాటు చేసి నుంచి కలిగించినట్టుగా జ్ఞాపేసి కూడా కృతజ్ఞతలు ఇలాంటి యాక్టివిటీ సోషల్ సైన్స్ యాక్టివిటీ కంటిన్యూ చేయడం కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.
ఇంజనీర్స్ సభ్యులు నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవానికి ముఖ్యాతిథిగా చేసిన ప్రొఫెసర్ రవీంద్ర సార్ ఉస్మాన్ యూనివర్సిటీ లెక్చరర్ సార్ గారు, మరియు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ సార్ గారికి, మరియు ఆస్ట్రేలియా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేష్ సార్ గారికి, మరియు దివ్యాంగ క్రీడల హస్తాక గారికి, మహేష్ గారికి, సుమన్ గారికి, మరియు దివ్యాంగ మీరు మాట్లాడుతున్న